కేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మూడు చట్టాలని తీసుకురావటానికి ప్రయత్నం చేసినప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడటం అనేది జరుగుతుంది అట్లగనే రైతు సంఘాల ప్రతినిధులు వామపక్ష పార్టీలు ఇంకా అనేక పార్టీలు కూడా ఈ చట్టాలు తీసుకురావటం వల్ల వ్యవసాయ రంగం చాలా నష్టపోతుంది దివాలా తీస్తుంది రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారు ఈ చట్టాలని మీరు చట్టసభల్లోకి తీసుకురావద్దనే పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏకపక్షంగా ఎవరు ఏం చెప్పినా మేము వినేది లేదు అనే పద్ధతుల్లో మరి ఆ చట్టాలని పార్లమెంటులో రాజ్యసభలో తీసుకురావటం అనేది జరిగింది కనీసం ఆ చట్టసభల్లో చర్చకు కూడా అవకాశం లేకుండా సభ్యులందరూ కూడా ఓటింగ్ పెట్టండి అని చెప్పి అడిగినా కూడా ఓటింగ్ కూడా అవకాశం లేకుండా మరి ఏకపక్షంగా బీజేపీ కార్యాలయంలో గాక తీర్మానం చేసుకున్నట్టుగానే ఆ చట్టాలని ఆ రకంగా పాస్ చేసుకొని వాళ్ళు అమలు చేయడానికి పూనుకోవటం అనేది జరుగుతూ ఉంది ఈ చట్టాలు అమలైతే ఇక రైతు పండించినటువంటి పంటలు అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోతుంది ఏమాత్రం ధర అనేది రాదు కార్పొరేట్ కంపెనీలు చెప్పినట్టుగానే వాళ్ళు పంటలు వేసుకోవాలట వాళ్ళు చెప్పినట్టుగానే అమ్మాలట వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లోనే మొత్తం వ్యవసాయ రంగం నడవాలనేటువంటి పద్ధతుల్లో వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలు ఉన్నాయి తప్ప మరొకటి కాదనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది అందుకొరకే ఈ చట్టాలు ఉంటే ఇక మేము బ్రతకలేము అనేటువంటి ఆలోచనతో లక్షలాది మంది రైతులు ముఖ్యంగా పంజాబ్ హర్యానా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ తమిళనాడు అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రైతులు ఇవాళ ఢిల్లీ చుట్టూ ముట్టడించి మొత్తం ప్రధానమైనటువంటి రోడ్లు మొత్తం కూడా దిగ్బంధనం చేయడం అనేది జరిగింది పన్నెండు రోజుల నుంచి వాళ్ళు విపరీతమైనటువంటి చలి ఉన్నప్పటికీ ఆ చలిని లెక్క చేయకుండా కరోనా వైరస్ వచ్చి మరి అనేక మంది ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇవాళ చైనా పాకిస్తాను బార్డర్లో సైనికులు ఏ రకంగానైతే అక్కడ పోరాడుతూ ఉన్నారో ప్రాణాలు తెగించి అదే రకంగా మరి వీళ్ళు కూడా సైనికుల కంటే ఇంకా ఎక్కువగా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ చట్టాలు వెనక్కి పోవాల్సిందేటువంటి పద్ధతిలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించడం అనేది జరుగుతుంది ఇంత జరుగుతున్నా కూడా మోడీ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు కొంతమంది మంత్రులు ఇప్పటికీ ఒక రెండు సార్లు చర్చలు జరిపి ఏదో మొక్కుబడిగా పై పైన చర్చలు జరిపి మీకు న్యాయం జరుగుతుంది మీకు అన్యాయం జరగదు మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రైతు ప్రతినిధులు అడిగేది మీరు చట్టాలని ఉపసంహరించుకోండి లేకపోతే మీరు రాతపూర్వకంగా మాకు రాసియండి ఎట్లా న్యాయం జరుగుతుంది ఎట్లా గిట్టుబాటు అంటే దాని రెండింటికి కూడా వాళ్ళు అంగీకరించడం లేదు అందుకనే వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ప్రకారంగా చట్టాలని అమలు చేయడానికి ఎవరు ఎంత మొత్తుకున్నా కూడా వినకుంటారు దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్ర సర్కారు పోతూ ఉంది ఈ విషయంలోనే కాదు మోడీ అధికారుల వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మొత్తం కూడా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక నిరుద్యోగ వ్యతిరేక పేదవాళ్ళ వ్యతిరేక మైనార్టీ ప్రజల వ్యతిరేక బడుగు బలహీన వర్గాల ప్రజలకు వ్యతిరేకమైనటువంటి మెజార్టీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలని తర్వాత దుర్మార్గమైనటువంటి విధానాలని ఇవాళ మోడీ సర్కార్ తీసుకొస్తూ ఉంది పెద్ద నోట్లు రద్దు చేసి పెద్దవాళ్ళు బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకోవడానికి ఉపయోగపడ్డది జీఎస్టీ తీసుకొచ్చి విపరీతమైనటువంటి పనులు వేస్తూ ఉన్నారు విద్యుత్ రంగంలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే అధికారాలు లేకుండా కేంద్ర ఆధీనంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తంగా ఏందనంటే ఈ సంపద మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు ఒప్ప కార్పొరేట్ శక్తులు బలంగా ఉండాలి కాషాయ శక్తులు బలంగా ఉండాలి కాషాయ శక్తులు చెప్పినట్టుగా కార్పొరేట్ శక్తులు చెప్పినట్టుగానే మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతి ఏమీ లేదు ఇప్పటికే ప్రజల కష్టార్జితం ఒక డెబ్భై సంవత్సరాల నుంచి మరి కష్టపడి పోగు చేసినటువంటి పరిశ్రమలు కానివ్వండి పెట్టుబడులు కానివ్వండి సంస్థలు కానివ్వండి వాటన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని తీసి మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయటం అనేది జరుగుతూ ఉంది అందుకనే దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం అది నడిపిస్తూ ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా నిర్వీర్యం చేసి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా నిర్వీర్యం చేసి ఒక్కొక్క దాన్ని లొంగ తీసుకోవటం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకొరకే ఇవాళ రైతులు చేసేటువంటి ఆ పోరాటానికి తెలంగాణలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల వైపు నుంచి వాళ్లకు రెడ్ సైలిట్ మనం తెలియజేయాలి తర్వాత ఏంటంటే జై జైలు పలుకుతూనే రేపు దేశవ్యాప్తంగా జరిగేటువంటి సంపూర్ణమైనటువంటి బంద్ ఏదైతుందో అది సంపూర్ణంగా జరగడానికి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఒక ఇవాళ రైతు చట్టమే కాదు అనేక విషయాల్లో కూడా ఇవాళ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి తీసుకొస్తున్నారు కాబట్టి చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి కార్మికులు కానివ్వండి మహిళలు కానివ్వండి ఒకరని కాదు అందరికీ అన్యాయం జరిగేటువంటి పద్ధతిలో మరి కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ అనుసరిస్తూ ఉన్నది అందరికీ అందరూ అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఈ విధానాలని వెనక్కి కొట్టాలంటే మరి ఎవరికి వాళ్ళే నోరిప్పాలి తర్వాత రోడ్ల మీదకి రావాలి మరి ఆ రకంగా గర్జించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి రేపు దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ సమ్మె బంద్ ఏదైతుందో అది జయప్రదం కావటానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరు అన్ని విధాలుగా సహకరించి ఈ బంద్లో ప్రత్యక్షంగా కూడా పాల్గొనాలని చెప్పి వామపక్ష పార్టీల వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకొస్తారు దాన్ని వెనక్కి కొట్టాలంటే మాత్రం పోరాట పోరాటాల ద్వారా తప్ప ఉద్యమాల ద్వారా తప్ప లేకపోతే వెనక్కి కొట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అందరికీ అందరు అర్థం చేసుకొని బంధును జయప్రదంగా మరి జరగటానికి అందరు సహకరించాలని సిపిఎం పార్టీగా ముఖ్యంగా వామపక్ష పార్టీల వైపు నుంచి విజ్ఞప్తి చేస్తాం